తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏడాది క్రితమే అంచనా వేశానన్నారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. కేసీఆర్ తన అభ్యర్థులను ప్రకటించినప్పుడే కాంగ్రెస్ విజయం ఖాయమైందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాల కంటే అధికంగానే తాము సీట్లను గెలుచుకుంటామన్నారు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు చాలా మంది ఉన్నారన్నారు. హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందో వారే సీఎం అవుతారని తెలిపారు. దేశంలోని చాలా మంది సీఎంలు మేడ్ ఇన్ కాంగ్రెస్ అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కొన్ని చోట్ల మాకు ఏజెంట్లు కూడా లేరు, అయినా కూడా ప్రజలు అక్కడికి వెళ్లి కాగితాలు తీసుకొని వాళ్ళు పోల్ స్లిప్స్ తీసుకొని ఓటు వేయటం జరిగింది. నాకు పూర్తి నమ్మకం అండి, దిగ్విజయంగా గెలిచి వస్తున్నాము. ఈసారి సోనియా గాంధీ గారి అరిచేతిలో ఎప్పుడో రావాల్సిన ఈ రాష్ట్రం ఇవాళ పెడుతున్నాము. ప్రజలు నమ్మి ముందుకొచ్చి ఓటేసినందుకు వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలుపుకే కాదు, వాళ్ళ సొంత భవిష్యత్తుకు కూడా వాళ్ళు ఓటేసుకున్న వాళ్లుగా గ్రహించుకోవాలనేది మనం. ఇది ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒక వ్యక్తి అవుతారు, కాకపోతే ఇది బహుమతి కాదు, బాధ్యత, చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్ చేసిన నాశనం, ఖజానా ఖాళీ అండ్ మోపే ఈ అప్పులు, పుట్టబోయే పిల్లలకు కూడా వాళ్ళు నెత్తిన అప్పులు మోపుతున్నారు. ఇవన్నీ సర్దిద్దుకోవాలి. అండ్ మేము ఇచ్చే 6 గ్యారంటీస్ మేము మాట తప్పం కాబట్టి అవి కూడా అతి త్వరలో అమలు చేసి ఈ పద్ధతుల్ని మేము అమలు చేసుకుంటూ ముందుకు సాగుతాం. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరాలు మీకున్నాయి, మీడియా వాళ్ళకు మాకు కాదు.